మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ అన్ ఎట్లా చెప్తామంటే గోపీచంద్ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఆక్సిజన్లో ఎట్లయితే మెసేజ్ ఉంటుందో ఈ మూవీలో కూడా మంచి మెసేజ్ ఉంది, అది మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి, గోపీచంద్ గారు లుక్ బాగుంది, డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది, అండ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. లాస్ట్ 25 మినిట్స్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకోటి ఏం చెప్తామంటే మంచి సీనియర్ ఆర్టిస్టులు ఉన్న సినిమా, మంచి ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్టులు ఇప్పుడు తెరపైన రాక చాలా రోజులు అవుతుంది కదా, చాలా ఒకసారి చూసుకోవచ్చు. సీనియర్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు, ప్రజెంట్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు, అంటే కలర్ఫుల్గా ఉంది, స్క్రీన్ అంతా బాగుంది. ఓవరాల్గా ఇట్స్ అన్న వన్ టైమ్ వాచ్ మూవీ అంటారు, బికాజ్ ఇట్స్ అన్న జనాలకి ఉపయోగపడే మెసేజ్ ఇస్తే ఎంతో కొంత మనం చూడాలి కాబట్టి డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ మెసేజ్ కాబట్టి గోన్ వాచ్ ద మూవీ అని చెప్తాను. డెఫినెట్గా ఇట్స్ అన్న వన్ టైమ్ మూవీ అని చెప్తాను, హిట్ ఫ్లాప్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మెసేజ్ ఉంది, అది సూపర్. థ్యాంక్ యూ ఫర్ బికాస్ చాలా బాగుందండి మూవీ. మూవీ వచ్చేసి మన సోషల్ బయట ఏం జరుగుతుందో అదే ఉంటుంది, కరప్షన్ ఎట్లా తీయాలనేదే మూవీ, అండ్ ఫైటింగ్స్ అవన్నీ బాగున్నాయి. గోపీచంద్ ఇస్ బ్యాక్. ఫిలిం ఫ్యామిలీకి సంబంధించింది ఉంది, చాలా బాగుంది ఫిలిము. మేమందరం మా ఫ్యాన్స్ మా ఫ్రెండ్స్తో సహా వచ్చాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. గోపీచంద్ హీరో, చాలా మంచి మూవీ ఇది. ఆయన ఒక క్యారెక్టర్ బాగుంటుంది అన్నది, ఒక మ్యూజిక్ అనేది, సాంగ్స్ అనేది చాలా బాగుంటాయి దాంట్లో. ఆయన కొంచెం విలన్గా బాగుండే, ఇప్పుడు హీరోగా చాలా బాగుంది. కొత్త కొత్తగా వచ్చే మూమెంట్, ఒక షారూక్ ఖాన్ మ్యూజిక్ ఇచ్చినట్టు ఫస్ట్ కొన్ని కామెడీ చాలా బాగా ఇచ్చాడు. డ్యాన్స్ బాగుంది, ఇంకా స్టోరీ చాలా బాగుంది. కొంచెం మొత్తం దేశభక్తి గురించి, కొంచెం బాంబ్ బ్లాస్టింగ్ గురించి ఇవన్నీ జరిగిన కథలు, అవన్నీ పాత అన్ని స్టోరీ జరిగిన కథ చూపించారు, చాలా బాగుంది ఈ గోపీచంద్ మూవీ. థ్యాంక్ యూ. పంతం 25th ఫిలిం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది గోపీచంద్ గారి, హ్యాట్స్ ఆఫ్ అండి గోపీచంద్ గారికి, ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని అండ్ రైటర్ని ఇంట్రొడ్యూస్ చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీకి, ఒక మంచి స్టోరీతో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. పబ్లిక్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలో అలాంటి మెసేజ్ ఇచ్చారనమాట, ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ చాలా తక్కువ ఉంది ఇప్పట్లో. ఆ అవేర్నెస్ ఒక సినిమా రూపకంగా కొంతమందికి ఒక 2% అన్న ఛాన్స్ వస్తుందేమో అనేసి అభిప్రాయపడవచ్చు. ఇంకోటి ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా వస్తుంటాయి కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి, ఆ తక్కువలో ఇది ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది హీరోయిన్ అండ్ హీరోగారు, ఎందుకంటే ఆయన నుంచి ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం నడుస్తుంది, సెకండ్ హాఫ్లో ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి స్టోరీ బలం ఎలా ఉండాలో ఒక సినిమాకి ఎలా ఉంటుంది అనమాట. సినిమా అయితే చాలా వరకు బాగుందండి. ఒక టెంపర్లో ఒక కోర్ట్ సీన్ అయితే ఎంత ఎంకరేజింగ్గా ఉంటుందో ఒక సినిమాకి ఒక బలంగా, ఇది కూడా అంతే బలంగా ఉంటుంది అనమాట. టెంపర్తో కూడా పోల్చొచ్చు సినిమా, పోల్చొచ్చు అంటే ఒక కోర్ట్ సీన్ అయితే పోల్చొచ్చు, ఎందుకంటే పబ్లిక్కి ఎలాంటి మెసేజ్ అందించాలా అనేది చూపించాడు అనమాట. అయితే 100% షూర్ అనమాట, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఓటక్కు ఉన్నవాడు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఈ సినిమా అండి. గోన్ వాచ్ అండ్ డోంట్ మిస్ ది ఫిలిం అండి, ఇదైతే చెప్పుకోవచ్చు. గోపీచంద్ గారికి కంగ్రాచులేషన్స్ అండి, ఒక మంచి సినిమా అందించినందుకు థ్యాంక్స్ అలాట్. మూవీ అయితే ఓవరాల్గా బాగుందండి, అండ్ గోపీచంద్ యాక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, అండ్ స్క్రిప్ట్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది కానీ, అండ్ లొకేషన్స్ కానీ హీరోయిన్ కానీ ఎవ్రీథింగ్. మూవీ అయితే అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు అండి. ఇప్పుడు వచ్చే కొన్ని మూవీస్తో ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, బట్ ఈ మూవీ అందరూ వచ్చి చూడొచ్చు. అండ్ పాయింట్ కూడా ఇందులో రేజ్ అవుట్ చేయడం జరిగింది, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది, ఇట్స్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ.